వెల్కమ్ టు వ్యూ పాయింట్. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో మరోసారి సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. అయితే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావించిన అవినాష్ ఎలాంటి తీవ్ర చర్యలు అరెస్టు చేయకుండా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ఇప్పటికిప్పుడు అరెస్టు చేయొద్దంటూ కోర్టు తాజాగా ఆదేశించింది. హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డికి ముందస్తు సమాచారం ఉందని, సాక్ష్యాలు చెరిపేసేందుకు ప్రయత్నించారని సిబిఐ తన వద్ద విశ్వసనీయమైన ఆధారాలున్నాయని పేర్కొంది. అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే నైతిక బాధ్యత వహిస్తూ జగన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు డిమాండ్ చేస్తున్నాయి. వైఎస్ వివేక హత్య కేసులో మొదటి రోజు నుంచే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నుదుటిపై గొడ్డలితో కొట్టిన గుర్తులతో వివేక రక్తపు మడుగులో కనిపించినా గుండెపోటుతో చనిపోయాడని వైసీపీ నేతలు అవినాష్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆ తర్వాత హత్యలో టీడీపీ పాత్ర ఉందని జగన్ ఆరోపిస్తూ రాజకీయ మైలేజీని పొందేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చినందుకే కేసును సీబీఐకి రిఫర్ చేయలేదని, జగన్ పాలనలో కేసు పలుచనైందని వివేక కుమార్తె స్వయంగా ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలో జగన్ అవినాష్ రెడ్డికి మద్దతిస్తూ ఒక కన్ను ఇంకో కన్నునెందుకు పొడుస్తుందని, హత్యకు సంబంధం లేదంటూ వెనకేసుకొచ్చారు. ఇక జగన్ ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల లాంటి వారు వివేక కూతురుపైన ఆరోపణలు చేయడం, రెండో పెళ్లి గురించి ఈ హత్య జరిగిండొచ్చని వివేక క్యారెక్టర్ ని పలుచన చేసే ప్రయత్నం చేయడం చూశాం. ఇదంతా జరిగిన తరువాత ఇప్పుడు అవినాష్ రెడ్డిని కనుక సిబిఐ అరెస్ట్ చేస్తే అందులో అవినాష్ ను కాపాడేందుకు జగన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది వేచి చూడాలి.